నాకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి కొద్దిమంది నన్ను అనే మాటలను బట్టి నా మీద నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. నేను మంచివాడినా చెడ్డవాడినా అనేది ఆలోచిస్తే ఖచ్చితంగా నేను చెడ్డవాడినే, ఖచ్చితంగా నేను చెడ్డవాడినే అని చెప్తా. ఎందుకంటే ఇది వయసును బట్టి అందరిలో ఉండేదే. నా వయసును బట్టి మాట్లాడే మాటలు చెడ్డగానే ఉంటాయి, చేసే పనులు చెడ్డగానే ఉంటాయి, వేసే వేషాలు చెడ్డగానే ఉంటాయి. తల్లిదండ్రుల మాట వినను, ఎవరో నాకు చెప్తే నేను ఎందుకు వినాలి అనుకుంటా. ముసలి వారే పెద్ద పహిల్వాన్లాగా బిల్డప్పిస్తుంటే నాకెలా ఉంటుంది? నేను ఖచ్చితంగా గొర్రెనైతే కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువును నా సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత ఆయన మార్గంలో నడవాలని అనిపించింది. ఆయన చెప్పిన మాటలు చెప్పినట్లుగా చేయాలనే ఆలోచనతో నేను తోడేలనైనప్పటికీ, నా చెడ్డ మనసు అయినప్పటికీ దానిని అంతటినీ కూడా పక్కన పెట్టేసి క్రీస్తు మార్గంలో నడవాలనే ఆలోచన కలిగి ప్రభువును అంగీకరించా. అయినప్పటికీ పరిస్థితులను బట్టి కొన్ని కొన్ని కారణాల వల్ల అప్పుడప్పుడు నాలో ఉన్న చెడు గతం బయటకు వస్తూ ఉంటాయి. మళ్ళీ తిరిగి నేను దేవుని దగ్గర ప్రార్థించుకుని నా తప్పు ఒప్పుకొని నన్ను నేను సరి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా, దేవుడు సహాయపడుతూనే ఉంటాడు. కొంతమంది నిజంగా చెడ్డ మనసు అనే మాట చాలా తక్కువ, మరి చెడ్డవారు అనే మాట చాలా తక్కువ. ఎందుకంటే వారు క్రూరమైన తోడేలు లాంటి వారు. అలా ఉన్నా పర్వాలేదు, కానీ గొర్రె చర్మం కప్పుకొని ప్రపంచానికి సాధు జీవుల్లాగా, ప్రపంచానికి నేను అమాయకుణ్ణి, తెలివి లేని వాణ్ణి, జ్ఞానం లేని వాణ్ణి, చదువు లేని వాణ్ణి, బలం లేని వాణ్ణి, పదవి లేని వాణ్ణి అని అడ్డం పెట్టుకుని ఎవరైతే పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో, ఎవరైతే ఆదరిస్తారో, ఎవరైతే బలపరుస్తారో, ఎవరైతే మంచి మాటలతో ఓదారుస్తారో వారిని మించేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలాంటి మనుషులు. అలాంటి వారిని మటుకు నమ్మవద్దు. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు లాంటి మనుషులను మటుకు నమ్మవద్దు.